శ్రీలంకలో అధ్యక్షుడు గొట్టబయ్య రాజపక్సే పరారీ తర్వాత ఉద్రిక్త పరిస్థితులు మరింత తీవ్ర రూపం దాల్చాయి కనిపిస్తే కాల్చివేత ఉత్తర్వులు వెలువడే స్థాయికి పరిస్థితులు చేరాయి రెండు రోజుల క్రితం అధ్యక్ష భవనాన్ని ముట్టడించిన ఆందోళనకారులు ఇప్పుడు ప్రధాని ఇంట్లోకి దూసుకువెళ్లారు వేలాదిగా రోడ్లపైకి వచ్చిన ఆందోళనకారులు ప్రధాని రణిల్ విక్రమసింఘే ఇంటిపై వాటర్ బాటిల్స్ తో దాడి చేశారు దీంతో పరిస్థితిని అదుపు చేసేందుకు ఆర్మీ ఫైర్ చేసింది టియర్ గ్యాస్ తో పాటు ఫైరింగ్ జరిపింది సైన్యం హెలికాప్టర్ తో పెట్రోలింగ్ చేస్తున్నారు ప్రధాని నివాసాన్ని వెంటనే ఖాళీ చేయాలని ఆదేశించారు లేదంటే షూట్ ఎట్ సైట్ ఆర్డర్ జారీ చేస్తామని ఆర్మీ అధికారులు హెచ్చరించారు आर्मी टियर गैस फायरिंग जरिपिना आंदोलनकारुलु वेनक्की तग्गडं लेदु रणिल नु लंका अध्यक्षुडिगा स्पीकर प्रकटिंचिनपै प्रजलु आग्रहिंचारु ఒక్కసారిగా రోడ్లపైకి వచ్చిన వేలాది మంది పోలీస్ వాహనాలపై రాళ్ల దాడికి పాల్పడ్డారు దీంతో కొలంబోలో తీవ్ర ఉద్రిక్త వాతావరణం నెలకొంది దేశంలో పలు చోట్ల కూడా ఆందోళనలు చెలరేగాయి పరిస్థితులు అదుపు తప్పే అవకాశాలు ఉండడంతో దేశంలో ఎమర్జెన్సీ ప్రకటించారు కొలంబో నగర వీధుల్లో వేలాదిగా గుమికూడిన ఆందోళనకారులు చెదరగొట్టేందుకు పోలీసు టియర్ గ్యాస్ ప్రయోగించారు గాల్లోకి కాల్పులు జరిపారు అధ్యక్షుడు గొట్టబయ్య రాజపక్సే మిలిటరీ విమానంలో మాల్దీవులకు వెళ్లారు మొత్తం 15 మంది కుటుంబ సభ్యులతో ఆయన పరారైనట్లు సమాచారం రాజపక్సేతో పాటు వెళ్లిన కుటుంబీకుల్లో ఆయన నలుగురు అన్నదమ్ములు కొడుకు నికల్ ఉన్నారు గొట్టబయ్య రాజపక్సే పరారీతో ఆయన రాజీనామాపై సందిగ్ధత నెలకొంది శ్రీలంక తాత్కాలిక అధ్యక్షుడు రణిల్ విక్రమసింఘేను స్పీకర్ ప్రకటించారు దీంతో ప్రజల్లో ఆగ్రహం కట్టలు తెంచుకుంది వేలాదిగా తరలివచ్చి ప్రధాని ఇంటిని ముట్టడించి బీభత్సం సృష్టించారు దీంతో రంగంలోకి దిగిన సైన్యం గాల్లోకి కాల్పులు టియర్ గ్యాస్ ప్రయోగం వంటి చర్యలతో ఆందోళనకారులను చెదరగొట్టింది ప్రస్తుతం కొలంబోలో టెన్షన్ వాతావరణం కొనసాగుతోంది పరిస్థితిని అదుపులోకి తెచ్చేందుకు శ్రీలంక తాత్కాలిక అధ్యక్షుడు విక్రమసింఘే సంచలన నిర్ణయం తీసుకున్నారు కనిపిస్తే కాల్చివేయాలని లంక సైన్యానికి కీలక ఆదేశాలు జారీ చేశారు ఈ పవర్ఫుల్ ఆదేశాలు శ్రీలంకలో అత్యవసర పరిస్థితికి నిదర్శనంగా నిలుస్తున్నాయి అలాగే శ్రీలంక పశ్చిమ రాష్ట్రాల్లో కర్ఫ్యూ విధించారు స్పీకర్ మహేంద్ర అభివర్ధనే ప్రతిపక్ష పార్టీ నేతలను అత్యవసర సమావేశానికి ఆహ్వానించారు ఈ సాయంత్రం అత్యవసర భేటీ జరగనుంది ఈ సమావేశం తర్వాత అందరూ కలిసి ప్రెస్ మీట్ పెట్టే అవకాశం ఉంది మరోవైపు మాల్దీవులకు శ్రీలంక సేగ తాకింది వి లవ్ శ్రీలంక వి లవ్ శ్రీలంక అంటూ శ్రీలంకకు మద్దతుగా మాల్దీవుల ప్రభుత్వం తీసుకున్న నిర్ణయానికి వ్యతిరేకంగా మాల్దీవుల ప్రజలు రోడ్డెక్కారు శ్రీలంకకు చెందిన వారితో కలిసి ఆందోళనకు దిగారు అలాగే మాల్దీవుల అధ్యక్షుడు మౌమూన్ అబ్దుల్ గయ్యూమ్ ఇంటి వద్ద లంకవాసులు ఆందోళనకు దిగారు మాల్దీవుల్లోనే గొట్టబయ్య రాజపక్సే దాక్కున్నారని ఆయనకు తలదాచుకునే అవకాశం ఇవ్వడం సరికాదని బ్యానర్లు ప్రదర్శించారు గొట్టబయ్య రాజపక్సేను శ్రీలంకకు పంపాలని డిమాండ్ చేశారు Thank you.
శ్రీలంకలో అధ్యక్షుడు గొటబయ రాజపక్సే పరారి తర్వాత ఉద్రిక్త పరిస్థితులు మరింత తీవ్ర రూపం దాల్చాయి. కనిపిస్తే కాల్చివేత ఉత్తర్వులు వెలువడే స్థాయికి పరిస్థితులు చేరాయి. రెండు రోజుల క్రితం అధ్యక్ష భవనాన్ని ముట్టడించిన ఆందోళనకారులు ఇప్పుడు ప్రధాని ఇంటిలోకి దూసుకువెళ్లారు. వేలాదిగా రోడ్లపైకి వచ్చిన ఆందోళనకారులు ప్రధాని రణిల్ విక్రమసింఘే ఇంటిపై వాటర్ బాటిల్స్ తో దాడి చేశారు. దీంతో పరిస్థితిని అదుపు చేసేందుకు ఆర్మీ ఫైరింగ్ చేసింది. టియర్ గ్యాస్ తో పాటు ఫైరింగ్ జరిపింది సైన్యం. హెలికాప్టర్ తో పెట్రోలింగ్ చేసింది. ప్రధాని నివాసాన్ని వెంటనే ఖాళీ చేయాలని ఆదేశించారు. లేదంటే షూటెడ్ సైట్ ఆర్డర్ జారీ చేస్తామని ఆర్మీ అధికారులు హెచ్చరించారు. ఆర్మీ టియర్ గ్యాస్ ఫైరింగ్ జరిపిన ఆందోళనకారులు వెనక్కి తగ్గడం లేదు. రణిల్ ను లంక అధ్యక్షుడిగా స్పీకర్ ప్రకటించడంపై ప్రజలు ఆగ్రహించారు. ఒక్కసారిగా రోడ్లపైకి వచ్చిన వేలాది మంది పోలీసు వాహనాలపై రాళ్ల దాడికి పాల్పడ్డారు. దీంతో కొలంబోలో తీవ్ర ఉద్రిక్త వాతావరణం నెలకొంది. దేశంలో పలు చోట్ల కూడా ఆందోళనలు కొనసాగుతున్నాయి. పరిస్థితులు అదుపు తప్పే అవకాశాలు ఉండటంతో దేశంలో ఎమర్జెన్సీ ప్రకటించారు. కొలంబో నగర వీధుల్లో వేలాదిగా గుమికూడిన ఆందోళనకారులు చెదరగొట్టేందుకు పోలీసులు టియర్ గ్యాస్ ప్రయోగించారు. గాల్లోకి కాల్పులు జరిపారు. అధ్యక్షుడు గొటబయ రాజపక్సే మిలిటరీ విమానంలో మాల్దీవులకు వెళ్లారు. మొత్తం 15 మంది కుటుంబ సభ్యులతో ఆయన పరారైనట్లు సమాచారం. రాజపక్సేతో పాటు వెళ్లిన కుటుంబీకుల్లో ఆయన నలుగురు అన్నదమ్ములు, కొడుకు నికల్ ఉన్నారు. గొటబయ రాజపక్సే పరారీతో ఆయన రాజీనామాపై సందిగ్ధత నెలకొంది. శ్రీలంక తాత్కాలిక అధ్యక్షుడు రణిల్ విక్రమసింఘేను స్పీకర్ ప్రకటించారు. దీంతో ప్రజల్లో ఆగ్రహం కట్టలు తెంచుకుంది. వేలాదిగా తరలివచ్చి ప్రధాని ఇంటిని ముట్టడించి బీభత్సం సృష్టించారు. దీంతో రంగంలోకి దిగిన సైన్యం గాల్లోకి కాల్పులు, టియర్ గ్యాస్ ప్రయోగం వంటి చర్యలతో ఆందోళనకారులను చెదరగొట్టింది. ప్రస్తుతం కొలంబోలో టెన్షన్ వాతావరణం కొనసాగుతోంది. పరిస్థితిని అదుపులోకి తెచ్చేందుకు శ్రీలంక తాత్కాలిక అధ్యక్షుడు విక్రమసింఘే సంచలన నిర్ణయం తీసుకున్నారు. కనిపిస్తే కాల్చివేయాలని లంక సైన్యానికి కీలక ఆదేశాలు జారీ చేశారు. ఈ పవర్ఫుల్ ఆదేశాలు శ్రీలంకలో అత్యవసర పరిస్థితికి నిదర్శనంగా నిలుస్తున్నాయి. అలాగే శ్రీలంక పశ్చిమ రాష్ట్రాల్లో కర్ఫ్యూ విధించారు. స్పీకర్ మహేంద్ర అభినవర్ధనే ప్రతిపక్ష పార్టీ నేతలను అత్యవసర సమావేశానికి ఆహ్వానించారు. ఈ సాయంత్రం అత్యవసర భేటీ జరగనుంది. ఈ సమావేశం తర్వాత అందరూ కలిసి ప్రెస్ మీట్ పెట్టే అవకాశం ఉంది. మరోవైపు మాల్దీవులకు శ్రీలంక సెగ తాకింది. వీ లవ్ శ్రీలంక అంటూ శ్రీలంకకు మద్దతుగా మాల్దీవుల ప్రభుత్వం తీసుకున్న నిర్ణయానికి వ్యతిరేకంగా మాల్దీవుల ప్రజలు రోడ్డెక్కారు. శ్రీలంకకు చెందిన వారితో కలిసి ఆందోళనకు దిగారు. అలాగే మాల్దీవుల అధ్యక్షుడు మౌమూన్ అబ్దుల్ గయీమ్ ఇంటి వద్ద లంక వాసులు ఆందోళనకు దిగారు. మాల్దీవుల్లోనే గొటబయ రాజపక్సే దాక్కున్నారని, ఆయనకు తలదాచుకునే అవకాశం ఇవ్వడం సరికాదని బ్యానర్లు ప్రదర్శించారు. గొటబయ రాజపక్సేను శ్రీలంకకు పంపాలని డిమాండ్ చేశారు.